బయటికి మనలాగా అనిపించే ఈ ఎక్స్పోజర్ వేరు. బట్ తెల్లారు లేచి వారంకోసారి ఢిల్లీలో సాయంత్రం పూటలు పెద్ద పెద్ద వాళ్ళతోటి ఏంటి ఆ ఫ్రెండ్షిప్లు ఏంటి అవన్నీ? నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అన్న, నా ఫ్రెండ్షిప్ అట్లాంటిది ఉంటుంది. ఢిల్లీ వెళ్తాను, అన్ని అన్ని ఊళ్ళు తిరుగుతుంటాను, నా పరిచయాలు అట్లా, నా పనులు అట్లాంటివి, నా వ్యాపారం అట్లాంటిది, నా వ్యాపకాలయ్యి. అంటే ఈ పరిచయాలన్నీ వ్యాపార పరిచయాలా మామూలుగా పరిచయాలా? వ్యాపార పరిచయాలే కదన్నా మాది. పౌరులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు తప్పేంటి? నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, క్రేజ్ నాకు, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. రాజకీయాలతో పరిచయం తప్పే ఉంది. దానివల్ల ఏదైనా సత్యబాబు బినామీ అనే పేరు వచ్చింది. బినామీ బోనామీ బొక్క ఇవన్నీ ఏం మాట్లాడినా, ఎవడు బినామీ ఎవడుంటాడన్నా, ఊరుకుంటారన్నా. ఇలా ఫోన్ మాట్లాడితేనే పోలీసులు పట్టుకొని వెళ్ళి, బాబు నువ్వు పలానా డేట్ నాడు పలానాడు పలానాడితో ఫోన్ మాట్లాడు, ఈ నిమిషాలు ఎంతసేపు మూర్తి గారితో మాట్లాడు, నువ్వు వాడిని ఇలా తిట్టావు అని వాళ్ళు ట్రాక్ తీసి తీసుకెళ్ళి ముడ్డు మీద అంటున్నారు. ఆ రోజులు అప్పటికి ఆ ట్రాక్ ఎప్పుడూ ఉంది, అన్నీ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎవరిగా అన్నిటికంటే అతీతమైంది అది. వాళ్ళ ముందు మనం చేతులు కట్టుకొని ఉంచవలసింది. దానికి బినామీకి సంబంధం అసలు బినామీ పెడితే ఊరుకుంటాడా? ఒకవేళ ఆయన 10 మంది, 1 డజన్ మంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారు ఏందన్నా ఇవన్నీ. అంటే బినామీ అంటే ఆయన ఆస్తి అంతా నీకు ఇచ్చేయడం కాదు, నీకు వెనకాల నుంచి ఫండింగ్ చేయడం. ఏం లేదు, ఆయన ఉంటుంది ఫ్రెండ్షిప్ అన్న. ఈ రోజు కూడా బొచ్చు అన్న అంటే నా గౌరవం, మర్యాద, ప్రేమ. వస్తుంటారు, మీ ఇంటికి వస్తుంటారు, వస్తుంటారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, తప్పే ఉంది. మా అన్న బొచ్చ అనేవాడు నా బ్రదరు, ఎప్పటికీ నా బ్రదర్. ఆయన ఆయన పార్టీ వేరే ఉండొచ్చు, ఆయన వేరే ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, నా బ్రదరు. లగడపాటి, లగడపాటి నా క్లోజ్ ఫ్రెండు, మా బావ. ఆయన బావ? ఓకే. గౌరవనీయ ఉపరాష్ట్రపతి గారు, మా దేవుడు, మా పెద్ద ఆయన. ఆయన ఇంకెవరు? అందరూ అన్న ఉంటారన్న. నేను ఎవరన్న మా వాళ్ళ, నేను ఇష్టపడే వాళ్ళందరూ. మీ క్లోజ్గా ఉన్న పెద్ద వాళ్ళు? వాళ్ళేం క్లోజ్ కాదు, వాళ్ళని నేను అభిమానిస్తా. అంటే ఎందుకు మరి ఢిల్లీ వెళ్ళి కలుస్తావు కదా? కలిస్తే తప్పండి, నాకు ఇష్టం. ఇప్పుడు కలవడం లేదు కదా. ఒకప్పుడు హైదరాబాద్ వచ్చి చిరంజీవి గారిని చూడాలని వచ్చాను, అది నాకు చిరంజీవి గారిని చుట్టూ క్రేజు. ఢిల్లీ వెళ్తే వెంకయ్యనాయుడు గారిని చూడాలో, ఇంకోటి చూడాలని క్రేజ్ అంతే. ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుంది, ఏంటి యాక్టివిటీ ఉంటుంది అక్కడ? నాకు అన్ని పనులు ఉంటాయి. నేను నా మా పౌల్ట్రీ సంబంధించిన పనులు, ఇద్దరు పనులు, ఏం ఉండదు. సాయంత్రం పూట్ల నలుగురిని కలవడం, కలుస్తాను వెళ్ళి. మరి అదే అడుగుతున్నాను, కలుస్తాను, తప్పే ఉంది. నేను తప్పు నేను అంటలేదు, కలుస్తాను. అంటే నాకు అడుగుతున్నా సరదాగా, కలుస్తాను. లగడపాటి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూర్చుంటారు ఇక్కడ, ఎవరు నాకంటే పెద్ద వాళ్ళు ఎవరు ఉన్నారన్నా? వాళ్ళ సమకాలికుడు నేను కూడా. మీకు చిన్నళ్ళగా అంటున్నా కానీ నా చిన్నవాళ్ళు వెళ్తే బండ్ల గణేష్, వెంకయ్యనాయుడు గారితో, లగడపాటితో, బొత్త సత్యబాబుతో, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అంతా. వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు, రామోజీరావు గారు లాంటి వారు, ఎన్టీ రామారావు గారు లాంటి వారు, ఈ రమణ గారు లాంటి వారు, పూర్వజనం సుకృతంతో పుట్టిన రాధాకృష్ణ గారి పేరు వచ్చి, పూర్వజనం సుకృతంతో పుట్టిన జన్మలు అవన్నీ, వాళ్ళు నందమూరి తారక రామారావు గారు, వెంకయ్యనాయుడు గారు కానీ, రామోజీరావు గారు, వాళ్ళందరినీ పూజించుకొని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పైగా వాళ్ళు తెలుగు వాడినందుకు మనందరం గర్వించాలి, ఆనందించాలి, ఆనందంతో మనం చెప్పుకోవాలి. వాళ్ళు పూర్వజనం సుకృతంతో పుట్టిన వ్యక్తులు వాళ్ళందరూ. ఒక నందమూరి తారక రామారావు గారు కానీ, ఒక మామూలు వ్యక్తి, ఒక రాష్ట్రపతి అవటం ఏంటన్నా మన తెలుగు అయినా, ఒక మామూలు చిన్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవటం ఏంటన్నా, ఒక మామూలుగా చిన్న పచ్చళ్ళు అమ్ముకొని తిరిగి ఆయన, ఒక ఈటీవీ, ఒక ఈనాడు సామ్రాజ్యాన్ని స్థాపించడం ఏంటన్నా, గర్వపడాలి మనందరినీ.